గౌరవ ఏపీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. కడప ఉక్కును పీపీ సిస్టమ్ ద్వారా లేదా పూర్తి స్థాయిలో రాయలసీమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఇక గాలి జనార్దన్ రెడ్డి గారు ముందుకొచ్చాడు, కానీ ప్రభుత్వము స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ వెనక్కి తీసుకోవడం జరిగింది. దాన్ని అలాట్ చేయడానికి ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేనందున ఆయనకు అవకాశం రాలేదు. తర్వాత ఏదైతే ఉందో ప్రభుత్వము ఇప్పుడైనా కూడా ముందడుగు వేసినందుకు దాదాపుగా 4 సంవత్సరాల వరకు ఎన్నో దీక్షలు, ఎన్నో సమస్యలు, ఉక్కు దీక్ష ఇవన్నీ చేస్తే ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము స్పందించలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం అయినా స్పందించి ఆ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అభినందనీయంగా భావిస్తున్నాం. బీజేపీ గవర్నమెంట్ సర్వేల పేరుతోటి ఇన్వెస్టిగేషను, తర్వాత ఇంకా రకరకాలుగా పెట్టి పీస్ఫుల్టీ లేదని లాస్ట్కు తేల్చడం జరిగింది ఏపీలో. అలానే ఇక్కడ టీఎస్లో కూడా ఉక్కు పరిశ్రమ గురించి దాంట్లో కూడా పీస్ఫుల్టీ లేదని చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు చెప్పారు అది కూడా మేము స్థాపిస్తామని. ఏదైతే బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి వీళ్ళు కూడా అడగడం జరుగుతుంది, కానీ ఇంతవరకు దాని గురించి కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకోలేదు. కేవలం సర్వేల మీద, పీస్ఫుల్టీ మీద ఉక్కు పరిశ్రమ లాస్ అని చెప్పడం జరుగుతుంది, ఎవరు కూడా దాని గురించి పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు ముందస్తు ఎలక్షన్స్ అనుకోండి, లేదా ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం అభినందనీయం. ఎందుకంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం కూడా డబ్బులు లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుకు అలికేషన్స్ కేవలం సంవత్సరానికి 4,000 కోట్లను పెట్టి, మిగతాదంతా కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి బ్యాంకుల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇక చంద్రబాబు నాయుడు ఆలోచన విధానంలో పీపీ సిస్టమ్ వెళ్ళి పబ్లిక్ ఈక్విటీకి వెళ్ళి, తర్వాత షేర్ మార్కెట్ నుంచి నిధులు సేకరించి ప్రాజెక్టు చేయాలని చెప్పడం జరుగుతుంది. ఇది చాలా, ఈ నిర్ణయం సహజ చాలా ధైర్యంతో చేసిన నిర్ణయంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మదిలో చాలా ఇటీవలనే గ్రీన్ కో కంపెనీకి మేము వెళ్ళడం జరిగింది, అందులో మాట్లాడడం జరిగింది. నేను ఈ కడపకు ఏం చేశారు అనేది కాకుండా కర్నూలుకు బ్రహ్మాండంగా చేశారు, అనంతపురంకు చేశారు, కడపకు నీళ్లను మాత్రం పులివెందులకు ఇచ్చారు. ఉక్కు పరిశ్రమ వస్తే మీకు డెఫినెట్గా మీకు మంచి నెక్స్ట్ ఎలక్షన్లో మంచి రిజల్ట్స్ వస్తాయని ఈ రాయలసీమలో మేము భావిస్తున్నాం. ఇక రాజకీయాల గురించి పక్కన పెడితే, ఇక్కడ ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ విషయాల గురించి 2 మాటలు చెప్పాలని కోరుకుంటున్నాం. ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి గారు ప్రమోటర్గా ఉంటూ బ్రాహ్మణ స్టీల్ను స్థాపించాడో ఆయన యొక్క పెట్టుబడిని ఎనిక్కి ఇవ్వమని అడగడం జరిగింది. ఆయన్ని మేము అడగడం జరిగింది, ఆయన ముందుకొచ్చి చేస్తానన్నాడు. మీరు గతంలో ఎన్నికల కంటే ముందు చెప్పారు ఏదైతే వాళ్ళు ఉన్నాయో క్యాప్టివ్ మైండ్స్ అని చెప్పినటువంటి విషయాల మీద, అవన్నీ కూడా గనుల నుంచి మేము మెటీరియల్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు, కానీ ఇప్పటి వరకు అలాంటి అడుగులు ముందుకు వేయలేదు. దానికి కారణాలు సుప్రీంకోర్టులో దాని గురించి కేసు నడుస్తుంది కాబట్టి చేయలేదు. మీరు సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వము వాదనలు వినిపించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పని జరుగుతుంది. ఇక ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఈ ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నది కరెక్టే, కానీ నెక్స్ట్ ఏంటంటే ఎవరికైతే బ్యాంకులను ఆ ల్యాండ్ను తనఖా పెట్టి లోన్ తీసుకున్నారో ప్రభుత్వ భూములను, ఆ లోన్ ఎవరు తీరుస్తారని క్లారిటీగా చెప్పాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇక లోకల్ ఎంప్లాయ్మెంట్, సిఎస్ఆర్ రకరకాలుగా ఉంటాయి, కానీ ప్రభుత్వ ఇన్వెస్టర్లకు కానీ లేకపోతే బ్యాంకులో డిపాజిట్ చేసిన వాళ్ళకి కానీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏదైతే ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ జరిగినటువంటి దాన్ని బేరీస్ వేసి అది చేశారు కాబట్టి ఎవరైతే పీపీ సిస్టంలో వెళ్తారో ఆ లోన్ కూడా టేకవర్ చేసుకోవాలని, భవనాలను, తర్వాత గ్రౌండ్ కంపౌండ్ వాల్ను, తర్వాత ఏదైతే ప్లానింగ్ ఉందో దాని ప్రకారము బ్యాంకులు కూడా డబ్బులు చెల్లించాలని మేము కోరుకుంటున్నాము. అలా చెల్లించని పక్షాన
ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వంలోని బ్యాంకులు మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తుంది. కావున ఇది ఒక సలహాలాగా చూడండి, మీరు తీసుకోండి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్రెడిట్ దక్కుతుందని, కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వమే దాన్ని చేయడం అనేది ప్రజలకు కావాల్సినటువంటి విషయాల్లో కేవలం పరిశ్రమ గురించే కావాలని చాలామంది మేధావులు చాలామంది చెప్పడున్నారు. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. మేము కడప జిల్లాకు చెందిన వారము. ఎన్నో సలహాలు, సూచనలు, పొల్యూషన్ గురించి, ఇండస్ట్రీల గురించి, దాదాపు ఏపీ మినరల్ డెవలప్మెంట్ గురించి, తర్వాత ఉక్కు పరిశ్రమలు గురించి, తర్వాత పీపీ సిస్టమ్, ఎయిర్పోర్ట్ గురించి, కర్నూలులో, తర్వాత అన్ని దాంట్లలో మీకు మైండ్స్ ఏ విధంగా ఆపరేట్, ఏ విధంగా ట్యాక్సులు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేదానికి ఉండేటువంటి పరిశ్రమలను వెల్కమ్ చెప్తూనే దాంట్లో లోటుపాట్లను కూడా మేము విశదీకరించడం, మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇటీవలనే వేదాంత అనేది గ్యాస్ను తీయడం జరుగుతుంది. ఇంకా చాలా కంపెనీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతాయి, అది ఒక పెద్ద సమస్య కాదు. కానీ ఆధునికమైనటువంటి టెక్నాలజీ తోటి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి చాలా ఉన్నాయి, అవన్నీ ఏర్పాటు చేపిస్తారని. ఆ విధంగా చేస్తే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మంచి, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేసి అది మీకు ఓట్ల రూపంలో మీరు గెలవడానికి, మళ్ళీ విజన్ 24కు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాయి. థ్యాంక్స్. ఈ కడప ఉక్కు ఫ్యాక్టరీని అతి త్వరలోనే మీరు ఓపెన్ చేసి మళ్ళీ చేస్తారని, అక్కడ సంబంధించినటువంటి 10,000 ఎకరాలు దాదాపుగా నిరుపయోగంగా ఉంది, అది వ్యవసాయ భూమి కాదు, వ్యవసాయం పండదు, అలా నిర్ణయం తీసుకున్నారు. అలానే కర్నూలులో ఏదైతే గుట్టలు కొండల్లో ఎలాంటి బీడు భూములు ఉన్నాయో, గ్రీన్ కో వాళ్లకు కరెంటు ఉత్పత్తి చేయడానికి, 3 రకాలుగా ఉత్పత్తి చేయడానికి, గోరకల్లు అనే రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకోవడం, వాళ్ళు ఒకేసారి తీసుకుంటారు, దాన్నే అక్కడి నుంచి వాళ్ళు రొటేట్ చేస్తూ కరెంటును తీయడం జరుగుతుంది. అతను నెక్స్ట్ సౌరశక్తి, తర్వాత గాలిమరలు, దాన్ని కూడా తీయడం జరుగుతుంది. ఇది అద్భుతమైన ప్రాజెక్టులుగా మేము భావిస్తూ ఇంతటితో విరమిస్తున్నాం. నమస్తే.